చెప్పండి. నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం జరిగిందండి. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేసీఆర్, జగన్ గారు కుట్ర విన్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మన ఆటలు కాదు, ఆయన గెలిచిందంటే ఈసారి మనం చక్కబడుతుంది నిలదీసుకో, ఆంధ్రప్రదేశ్ సమాజం చేయడానికి వెళ్ళారు, కృషి కంకణం పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్న న్యాయ వ్యవస్థను ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తున్నారండి మోడీ గారు, దాని వల్ల ఆయన బయటికి రాని చెప్పట్లేదు. ఓకే, రైట్ అండి. నేను బయట కూర్చున్నప్పుడు రత్తబంధంలో కూర్చున్నప్పుడు నలుగురు మాట్లాడుకుంటే మాట్లాడి ఇదే మాట్లాడుకుంటున్నారా నలుగురు కలిసినప్పుడు? ఇదే మాట్లాడుతున్నాను. హ్యాండిక్యాప్డ్ అండి. హ్యాండిక్యాప్డ్ మీరు? ఓకే. రోడ్డుకి వెళ్ళి కట్టి సాయంత్రం కూర్చుంటారండి కట్టి పని మీద. ఇక్కడ జరిగే చర్చల జరిగే విషయాన్ని మోడీ గారు మేనేజ్ చేసినంతవరకు బయటికి రాని మాటలే మాట్లాడుతున్నారు. మోడీ గారు పక్కంగా ఉందండి, లేని పక్కన జగన్ వాళ్ళు అక్కడ లేదు కాదండి. ఆయన రైట్ అండి, రైట్ రాజు గారు. సో మొత్తంగా మళ్ళీ 9వ తారీఖు నవంబర్ నుంచి, ఇప్పుడు నవంబర్ 9 వచ్చిందంటే 2 నెలలు అండి, ఇక ప్రజలకి ఏదో క్లారిటీ వచ్చేస్తున్నట్టుంది. దీని వెనక ఏదో ఉంది, ఈయన రాని ఎవరిక. రైట్ అండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసరావు గారు నమస్తే. మేడం నమస్తే అండి. నమస్తే. బాలకోటి గారికి, జోష్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టుగా గట్టిగా గొంతులో నుంచి చెప్పేటట్టు వ్యక్తులుగా మేము భావిస్తున్నాం. ఒకే ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారు అరెస్ట్ అక్రమం అని ఇక్కడ ప్రజలుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగాను, తెలంగాణ ప్రజలుగాను మనం చెప్పడం లేదు. 100 దేశాల్లో ఉన్న ప్రజలు స్పందించిన తీరు చూస్తే అర్థమై ఉంటుంది, ఏమి చెప్పలేదు. ఇంకొక మాట, తెలంగాణ వాళ్ళు స్పందించారా, ఆంధ్ర వాళ్ళు స్పందించారా అనే మాట రాకూడదు. ఢిల్లీ నుంచి మోడీ వస్తే ఎంత అజేజలు పలుకుతున్నారో తెలుసు, అదే కాంగ్రెస్ లీడర్లు వస్తే ఎంత అజేజలు తెలంగాణలో పలుకుతున్నారో తెలుసు. ఈయన ఇండియా పౌరుడే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇండియా పౌరుడే కాబట్టి ఆ భేదం, ఆ మాటలు మరిచిపోయి ఇక పరిపాలన చేసుకోవాలి కేసీఆర్కి ఒక సలహా. ఇంకొకటి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ అండి, కెరియర్ బిల్డర్ ఆఫ్ ది నేషన్ నాట్ స్టేట్, కెరియర్ బిల్డర్ ఆఫ్ ది నేషన్ చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నాం అంటే 28-29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని ఐటీ విప్లవాన్ని 20 ఏళ్ళ ముందుగానే గ్రహించి విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు. నిజంగా అలాంటి వ్యక్తికి ఈ వయసులో ఇలాంటి కష్టం రావడం మాత్రం దేవుడు కూడా క్షమించడానికి నేరం చేశాడు అనిపిస్తుంది. అలాంటి దుర్మార్గులు పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో ఇలాంటి బాధ రాకూడదు, రాకూడదు, రాకూడదు. అందరం ఏడుస్తున్నాం, పొద్దున్న లేస్తే ఎలా బయటకు వస్తాడని ఆలోచిస్తున్నాను, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిస్తేజం, ఐఏఎస్ ఐపీఎస్ ఇంత నిస్సిగ్గుగా దేశం కోసమో ఒక లంచం కోసమో ఇంత దిగజారిపోతారని జీవితంలో ఎప్పుడన్నా, నేను ఒక టీచర్ని, నేను ఎంతో మంది పాఠాలు చెప్పాను, 24 బ్యాచ్లు టెన్త్ పాస్ చేశాను, రాజనీతి శాస్త్రం చెప్పాను, కానీ ఇంత దిగజారి ఈ ఐఏఎస్ పోతారని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏదైనా అబద్ధమాడు లంచం తీసుకో, కానీ ఆత్మాభిమానాన్ని తప్పుకుని జీవించిన రోజు చచ్చిపోయినట్టే ఇవాళ రాష్ట్రాన్ని చచ్చిపోతారండి. 20-30 కంపెనీలు విజయవాడలో కలకళలాడుతూ మరో హైటెక్ సిటీ లాగా చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ని అధమస్థానానికి తీసుకెళ్లి ఒక కుటుంబంలో 10,000 ఇస్తే కోట బియ్యం 3 తరాలు వచ్చి అంటున్నారు వాడు. అభివృద్ధి ఎక్కడ ఉందంటే ఒక ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం కలకళలాడి పక్క కుటుంబాన్ని అభివృద్ధి చేస్తారు. అది మరిచిపోయిన ఈ జనం ఒక తప్పు చేశారు. ఎలా అంటే ఏసుక్రీస్తులు కూడా ఒకసారి ప్రజలు తెలివేయమన్నారు, ఒకనొక మూడ్లు ప్రజలు తప్పు చేస్తారనే దానికి నిదర్శనం అది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు, దయచేసి ఆ తప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పిల్లల భవిష్యత్తును తరమ నాశనం చేస్తున్నారని బాధతో ఏం చేయాలో ఏం చేయాలని అర్థం కాక చర్చలు చేసుకుంటున్నా కానీ రసబండలకు కూర్చొని మాట్లాడుకుంటున్నా కానీ ఏం చేయాలి అంటే ఒక్క తప్పు చేయలేదు అంటున్నారు, ఒక్క రూపాయి దొరకలేదు అంటున్నారు, ఒక్కొక్కటి జగన్ కి పోటీ పెడతారు. జగన్ ది క్విప్రో కో క్లియర్ గా అకౌంట్స్ లోకి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి అప్పుడు మాత్రమే ఇస్తున్నారు, ఇన్ని నెలల తర్వాత, ఇన్ని వాయిదాల తర్వాత. ఇది ఏమి ఇవ్వకుండా ఒక బస్సు అంతా పోతుంటే ఐదు తీసుకెళ్తున్నా, ఒక రోడ్ సైడ్ భూమి ఏం తీసుకెళ్ళాను తీసుకెళ్ళారే, ఇది ప్రజాస్వామ్యమా? మోడీకి ఆ మాత్రం అర్థం కదా, ప్రోటోకాల్ తెలియదా? ఇందాక ఒక కాలర్ అన్నాడు
రఘురామకృష్ణరాజు గారు వచ్చినప్పుడు సభలో ఈ ఎస్పీ లేడని అడిగే జ్ఞానం, ఇంకెంత జ్ఞానం లేదా ఈ ప్రైమ్ మినిస్టర్కి, ఆ మాత్రం టాలెంట్, ఆ మాత్రం లేదని దేశ ప్రపంచ దేశాల్లో గొప్ప అని చెప్పుకుంటున్నాం, మేము ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు కూడా ఒక మాట అంటున్నామండి, దయచేసి వైసీపీ టీడీపీ అనేది మర్చిపోయి మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడు ఈ మోడీ అనేది ఒక్కటే గుర్తుంచుకోండి. ఏం పోలవరం పూజ ఇచ్చాడా, పోస్టు వెళ్ళి అదానికి ఆశిస్తున్నాడు, ఏ ఆశీర్వీడు ఇచ్చాడు మనకి, ఈయనేమో మండల ఆఫీసులు అన్ని అమ్మేటానికి తాకట్టు పెడుతూ ఉన్నాడు, ఆయన ఏమో పోస్టులను ఆక్రమిస్తూ ఉన్నాడు. మొన్న 1400 ఎకరాలు అన్ని పోయిన తర్వాత ఏం చేసుకుంటాం, అసలు వెళ్ళుకుంటామా? మోడీ అంత దుర్మార్గమా? ఆంధ్రప్రదేశ్ అంటే అంత ఏమి నీకు అన్యాయం చేసింది, నీకు సీట్లు ఎలా వస్తాయి, 1% ఎలా తిరుగుతుంది, ఒక్క మంచి పని చేసావు మహారాష్ట్రానికి, అన్యాయంగా ఒక విజన్ లీడర్ ని లానేసి మీరు కైటక్కలాడదాం అనుకుంటున్నారా? ఈ మధ్యాహ్నం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎక్కడుందని ఉపాధి మాస్టారు శ్రీనివాసరావు గారు, నిజంగా అద్భుతం అండి మీరు మాట్లాడిన ప్రతి మాట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి అర్థం పడుతుంది, ఇంత ఘోరంగా ఉందా, ఎవరు కక్షగడుతున్నారు, ఎమర్జెన్సీ సమయాన్ని ఏమైనా తలపిస్తుందా, అంతకు మించి ఉందా? ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనాటి ఎన్టీ రామారావు గారి లాగా మాట్లాడుతున్నారండి, ఆనాటి ఎన్టీ రామారావు గారి లాగా తయారవుతున్నారు. ఆత్మాభిమానం, రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అన్న, అంటే ఏం పాపం చేసింది ఆంధ్రప్రదేశ్, ఏం జాతకం బాగాలేదా ఆంధ్రప్రదేశ్ది, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అర్థం కాని పరిస్థితి ఉందండి. మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు ఉన్నారు.